చదువుకోవడానికి కూడా సిటీకి అట్లా వెళ్ళినాం కానీ పుస్తకం తెలుగు నాకు పెద్దగా ఉంట పట్టలే రాయడానికి. మరి ఎలా రాస్తావు ఎగ్జామ్స్ లో? అవి ఓకే, అవి ఓకే, ఏమంటారు బుక్ లో చదివింది ఇక్కడ రాయగలుగుతా, కానీ మాట్లాడలేను. ఈవెన్ టీచర్కి ఏదైనా చెప్పినా కూడా మొత్తం ఇట్లనే మాట్లాడుతుండే. మళ్ళీ మా ఇంట్లో ఎవరికి కూడా నాకు వచ్చిన భాష రాలే. మా అమ్మ అంగన్వాడీ టీచర్, షీ మంచిగా మాట్లాడుతుంది, ఎవరు అంటే అందరికి చెప్పాలి కాబట్టి మంచిగా మాట్లాడుతుంది. మా నాన్న టూరిస్ట్ బస్ డ్రైవర్గా చేస్తుండే, సో మరీ ఊర్లాగ్ కాదు, మంచిగానే మాట్లాడతారు. మా రెండో అక్క, మా పెద్దక్కనేమో ఏటు నగరం ఇచ్చినాము, వాళ్ళ స్లాంగ్ మొత్తం ఛత్తీస్గఢ్కి బార్డర్ కదా అది, కొంచెం ల్యాగ్ ఉంటుంది వాళ్ళది. మా రెండో అంటే ఏంటి వినరేంటి మీరు, వాళ్ళది కొంచెం యాస ఉంటుంది అన్న. మా రెండో అక్క వాళ్ళది ఖమ్మం, వాళ్ళది ఆంధ్ర టచ్ ఉంటుంది. నాది ఒక్కదాన్ని ఇట్లా ఎందుకు ఇట్లా అయిందో నాకే అర్థం కాదు. మా ఇంట్లో అందరం మేము కూర్చుని, ఎందుకైందంటే ప్రపంచం మొత్తాన్ని ఎంటర్టైన్ చేయాలి కాబట్టి సరస్వతి దేవి ఇలా ఇచ్చింది, ఇట్లా ఇచ్చింది. నిజంగా ఇంట్లో అందరం పండుగకి ఇట్లా కూర్చుంటే ఏ తీసుకురా వత్తన అగరా అదే అని నన్న కూడా, ఏం భాషనే హైదరాబాద్ లో పోయి ఉంటున్నావు, వస్తున్నావు కొంచెం వెయిట్ చేయ అట్లా మాట్లాడొచ్చు కదా నువ్వు అని అంటే నాకు రాదు. మా ఫ్రెండ్స్ అందరేమో మంచి కాలేజ్లో చదువుకున్న దగ్గర నుంచి కొంచెం కాలేజ్లో అంటే పాష్ లాంగ్వేజ్ అవుతుంది కదా, వాళ్ళందరూ అట్లా మాట్లాడుతుండే, ఏ పోరే ఏందో ఇంకా అత్తలే ఉన్నాడు తొందరగా అని నట్లాడే కూడా, ఏ ఊరు దానికి మాట్లాడినట్టు మాట్లాడతావు ఏంటి మంచిగా మాట్లాడు అని అంటుండే నన్ను. కానీ అంటే ఎప్పుడు నేను ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా అని పెద్ద నారాజేం కాలే. కానీ ఆ భాష హైదరాబాద్కి వచ్చిన తర్వాత V6 న్యూస్ ఛానల్కి వెళ్తే నన్ను వెంటనే ఆలోచన. నేను విలేజ్ లో ఉన్నప్పుడు డిగ్రీ చదువుకుంటేనే మన ఊళ్ళల్లో రాజీవ్ కిరణాలు అని చెప్పి కంప్యూటర్ కోర్స్ నేర్పిస్తుండే. అవును, ఆ కంప్యూటర్ కోర్స్ ఏదో నేర్చుకున్నా, ఏం నేర్చుకున్నా ఇప్పుడు నాకు గుర్తులేదు. అప్పుడు నేర్చుకొని సి లాంగ్వేజ్ ఒకటి నేర్చుకొని ఆన్లైన్ మార్కెటింగ్ దాంట్లో చేద్దాం. అప్పుడు వచ్చాను, ఇప్పుడు రాదు, మర్చిపోయినా. ఇప్పుడు ఏబిసిడి నుంచి జెడ్ వరకు వచ్చు, సి రాదు. సి రాదు. ఆన్లైన్ మార్కెటింగ్ జాబ్ కోసం అని వచ్చిన, వచ్చినప్పుడు దాంట్లో నాతో పాటు పనిచేస్తున్నామే, మీరు ఊరు భాష మంచిగా మాట్లాడుతుర్రండి, ఎక్కడ నేర్చుకున్నారు అంటే ఊరు భాష నేర్చుకోవడం ఏది నా భాష అదండి, పలానా తెలంగాణ న్యూస్ ఛానల్ V6 ఉంది అందులో ఒకసారి ట్రై చేయండి, ఇన్ కేస్ మీరు వెళ్తే మీకు ఎక్స్పీరియన్స్ అని వస్తుంది కదా, ఒకసారి మీరు పోయి ట్రై చేయండి అని అంటే నేను V6కి వెళ్ళి, మార్కెటింగ్ దాంట్లో వర్క్ చేస్తుండే అన్న. సంబంధం లేదు అది, మోర్ ఓవర్ ఏంటంటే అసలు ఆమె పేరు కూడా తెలియదు నాకు, ఏదో మాట్లాడుతుంటే మాటలో మాట కలిసి అక్క అక్క అంటే నాకు, నాకున్న ఒక క్వాలిటీ ఏంటంటే అవతల నాతో ఎవరన్నా మాట్లాడేదంటే నేను వరుస కలుపుకుంటా, అక్క అనో అన్న అనో తమ్ముడు అనో చెల్లె అనో ఇట్లా వరుసలు కలుపుకుంటాను నేను బాగా. అట్లా ఆమె నా అక్కని పిలిచేది కాబట్టి పోయి ఇంటర్వ్యూ అనగానే ఆఫీస్కి వెళ్ళంగానే దామోదర్ రెడ్డికి వచ్చినాం సార్ ఉండే అనమాట. లాంగ్వేజ్ని నువ్వు ఇట్లనే మాట్లాడతావా లేకపోతే ఇప్పుడు ఇక్కడికి వచ్చినామని ఇట్లా మాట్లాడుతున్నావా అంటే, లేదు సార్ నేను ఇంతే మాట్లాడతా అని చెప్పి చెప్పుండే. ఇంకా వెంటనే జాయిన్ చేసుకున్నారు కెమెరా టెస్ట్. అప్పుడు కెమెరా టెస్ట్ కూడా చేసిండ్రు కానీ అప్పుడు ఇంకా బక్కగా చిన్నపిల్లలు ఎక్కువంటుండే నేను. తీసుకున్న తర్వాత నేను జస్ట్ నేను ఏదో వాయిస్ అట్లా టెస్ట్ చేద్దాం అనుకున్నట్టుగా ఒక ఎక్స్పీరియన్స్ అన్నది, మీడియా న్యూస్ ఛానల్ను కానీ ఫస్ట్ టైం అన్న చూస్తున్నాను ఎక్స్పీరియన్స్ వస్తుంది అన్నట్టుగా పోయినా నేను. అలా జాయిన్ చేసుకున్న తర్వాత త్రీ మంత్స్ లోపు నాకు స్క్రిప్ట్ రైట్ రాయడం నేర్పించినారు. వాయిస్ ఓవర్స్ అంటే వాయిస్ ఓవర్ నువ్వు మంచిగా మాట్లాడుతున్నావు కానీ దాన్ని కూడా ఎక్కడ హైగా మాట్లాడాలి ఎక్కడ లోలా మాట్లాడాలి అనే మెలకువలు నీకు తెలియాలి, అది అదొకటి నేర్చుకోవాలి నువ్వు అని చెప్పేసి అన్నారు. ఆ 3 మంత్స్లో వాళ్ళు వాయిస్ ఓవర్ నేర్చుకోమన్న టైంలోనే నేను కూర్చొని అన్ని అంటే స్క్రిప్ట్ పేపర్ ఉంటుంది కదా అవన్నీ నేను తెలుగు టైపింగ్ నేర్చుకొని స్క్రిప్ట్ రాసు నేర్చుకునేది. సత్తి నాది లైవ్లు ఉండే, లైవ్ కన్వర్జేషన్స్ బిత్తిరి సత్తిన ఆ కన్వర్జేషన్స్ రాసుకుంటుండే నేను, యాంకర్ పార్ట్స్ అట్లాంటివన్నీ కూడా నేను రాసుకోవడం చేసుకున్న తర్వాత ఇంకా లైవ్లు కూడా నువ్వు మంచిగా అంటే మంచిగా రాస్తున్నావు నువ్వు, మంచి మొహం కూడా ఇప్పుడు మంచిగా అయింది, మనం స్క్రీన్ మీదకి వెళ్ళిపోదాము అని చెప్పేసి సుజాత అనే పేరు పెట్టి అప్పటి నుంచి V6 తీన్మార్లో సుజాత అనే క్యారెక్టర్ టెలికాస్ట్ చేసిండ్రు. అయితే నీ పేరు సుజాత కదా? ఆహా లేదన్న, నా పేరు శృతి. శృతి నన్ను, శృతి నా పేరు. సుజాత అనేది దామోదర్ సార్ ఉన్న రవి సార్ ఇద్దరు కలిసి పెట్టిన పేరు అది. అది అంకం రవి గారా సార్? రవి అంటే అంకం రవి, అంకం రవి సార్, అంకం రవి సార్ ఉన్న దామోదర్ సార్ ఇద్దరు కలిసి పెట్టిండ్రు.
ఎవ్రీ సండే టెలికాస్ట్ అవుతుండే సుజాత అనే క్యారెక్టర్. కానీ ఆ క్యారెక్టర్ ఎట్లా ఉంటుండే అంటే ఇక జనాలకు పోయిందంటే నా నోటికి ఏది వస్తే కదా నేను మాట్లాడు. ఓకే, అంటే ఊరికెళ్ళి వచ్చినా కాబట్టి అమాయకంగా నాకేదనిపిస్తే నేను అది మాట్లాడితే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తా. ఎలక్షన్స్ టైంలో పబ్లిక్ టాక్ చేసింది, బాగా ఫేమస్ అయింది. ఓకే, సో తక్కువ టైంలో తొందరగా రీచ్ అయింది అనమాట సుజాత అనే క్యారెక్టర్. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ V6 నుంచి HMTVకి మంచి మంచి ఆఫర్ రావడంతో HMTVకి వచ్చినాను. HMTVలో పెట్టడమే జోర్దార్ అనే ప్రోగ్రామ్ మాతోనే మేమే స్టార్ట్ చేసాం. అంత V6 అంత హైప్ ఇచ్చింది కదా, అక్కడ నుంచి HMTVకి ఎందుకు వెళ్ళావు? అయితే రాజకీయాలు ఉన్నాయి, రాజకీయాలు అనేది నేను చెప్పలేనన్నా. కానీ ఇప్పుడు నేను ఏదన్నా నేను చేస్తున్నాను అంటే నాకు అది నేను ఇంకా నేను ఎక్కువ చేయాలి అనే క్యూరియాసిటీ కొంచెం ఉంటుంది కదా. అయితే ఆ టైంలో ఏమవుతున్నాయి అంటే ఫెస్టివల్ ఈవెంట్సా, లేకపోతే ఫెస్టివల్ ప్రోగ్రామ్సా, లేకపోతే ఇంకేదన్నా సండే రోజు ఏదన్నా పడింది అంటే నా క్యారెక్టర్ తీసేసేటోళ్ళు డౌన్ ఉంటుండే. ఇంకా అంటే ఒకటే ప్రోగ్రామ్ ఓన్లీ సండేనే నాది, సండే దాంట్లో కూడా ఓన్లీ 2 మినిట్స్ 3 మినిట్స్ మాత్రమే ఉంటుంది, ఎక్కువ టైం కూడా ఉండదు. సో వాయిస్ ఓవర్ చేస్తున్నాను క్యారెక్టర్, ఇంకేదన్నా ప్రోగ్రామ్ అట్లాంటిదైనా ఇయ్యమని చెప్పేసి నేను అడిగి ఉండే అప్పుడు. సో ప్లాన్ చేస్తున్నామంటు ఉండే కానీ అప్పుడు ఆ టైంలో బిత్తిర్ సత్యది ఎక్కువ హైలైట్ ఉండే. ఓకే ఓకే. సో ఇంకా జోర్దార్ అనే ఆఫర్తో HMTV వాళ్ళు పిలిచింది ఏంటంటే మెయిన్గా మీరే చేస్తారమ్మా, ఇది ప్రోగ్రామ్ అంతా మీరే హ్యాండిల్ చేస్తారు. ఆబ్వియస్లీ ఎవరికైనా కూడా మంచి ఇంతకంటే ఇంకొంచెం ఒక స్టెప్ పైకి వెళ్ళాలనేది డెఫినెట్లీ ఉంటుంది కదన్నా. సో అందుకోసమని వచ్చినాను. నాకు నిజంగా జీరో నాలెడ్జ్ నీ గురించి, అందుకని నేను అడుగుతున్నాను. అయ్యో తప్పుగా అనుకోవద్దు, వీడికి తెలిసి అడుగుతున్నాడు ఇట్లాంటి, నాకు వేరే అసలు ఉద్దేశం లేదు. నువ్వు చెప్తాంటే నాకు నీ లైఫ్ స్టోరీ తెలుసుకోవాలండి, అందుకని. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే నా గురించి నేను చెప్పుకోవడం కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా, హ్యాపీగా కూడా ఫీల్ అవుతా. అంతే. అండ్ అక్కడ నుంచి పెద్ద డిస్టర్బెన్స్తో కూడా రాలేదు. సో నాకు అక్కడ మంచి ఆఫర్ ఉన్నది కాబట్టి అని. అంటే ప్రోగ్రామ్స్ ఇప్పుడు మైనస్ అంటే నేను ఇక్కడ వీళ్ళని నేను అడిగినాను ఒకటికి రెండు సార్లు కూడా, సార్ నాకు ఏదైనా ప్రోగ్రామ్స్ ఇవ్వండి, లేకపోతే రెగ్యులర్గా నేను అన్నది క్యారెక్టర్ పెట్టండి, నాకు నేను రాసుకుంటాను నేను చేస్తాను అని చెప్పేసి కూడా ఉంటాయి. కానీ అప్పుడు ఇంకొక క్యారెక్టర్ హైప్లో ఉన్నది అన్నప్పుడు ఇంకో క్యారెక్టర్ని తీసుకురారు ఎవరైనా సరే, సత్య క్యారెక్టర్ హైలైట్లో ఉన్నది కాబట్టి అని చెప్పేసి మనది తీసుకురావట్లేదని నాకు అర్థమైంది. అండ్ ఇంకా HMTV వాళ్ళు మొత్తం మీదే, హనుమంతరావు సార్ ఇన్వైట్ చేసిండ్రు అనమాట HMTVకి. సో మా దాంట్లో కూడా ఒకటి తెలంగాణ న్యూస్ బులెటిన్ అనుకుంటున్నాం అమ్మ, అది మీరు చేస్తే బాగుంటుంది. నా వాయిస్కి చాలా మంది ఫ్యాన్స్ ఉండే. అయ్యో అవును, హనుమంతరావు సార్కి కూడా నా వాయిస్ అంటే చాలా ఇష్టం, నువ్వు మంచిగా చేస్తావురా నాకు ఇష్టం, మీరు చెయ్యండి, నువ్వే మెయిన్ లీడ్గా కావాలి అని అంటే ఇంకా జోర్దార్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. తక్కువ టైంలో చాలా ఎక్కువ రీచ్ అయింది. ఎట్లా అంటే ఇంకా నా ప్రోగ్రామ్ పేరే నా ముందు నాకు ట్యాగ్లైన్ అయిపోయింది జోర్దార్ సుజాత అని చెప్పి ఊళ్ళో వాళ్ళకి. మరి ఇప్పుడు అది V6 లో సుజాత అని నామకరణం చేసినప్పుడు నువ్వు HMTVలో దాన్ని ఎందుకు కంటిన్యూ చేసావు? అంటే మార్చుకోవడానికి ఏం లేకుండే అన్న. ఓకే అట్లా అని చెప్పి పాపం V6 వాళ్ళు కూడా నాకేం అబ్జెక్షన్ ఏం పెట్టలే. సుజాత అంటే సుజాత అనేది ఇక్కడ పెట్టుకుంటే మేబీ నాకు ఏమైనా అబ్జెక్షన్ అవుతుండే, కానీ నేను ఓన్లీ సుజాత అని పెట్టుకోలేదు కదా, జోర్దార్ సుజాత అని పెట్టుకున్నాను. సో నాకేం ప్రాబ్లం కాలేదు. ఇంకా అక్కడ నుంచి మంచిగా ఉండే, దగ్గర దగ్గర ఫస్ట్ 1.5 ఇయర్ V6 అండ్ కంటిన్యూ 8 ఇయర్స్ HMTVతోనే వర్క్ చేసిన నాకు. ఓ 8 ఇయర్స్ చేసావంటే మహామహులు అందరూ జర్నలిస్టులు పరిచయం? అందరు పరిచయమే అన్నా కానీ పేర్లు తెలియదు అందరినీ అన్నా అనుకుంటా పిలుస్తా. సినిమా జర్నలిస్టులు ఎవరు తెలుసా నీకు అక్కడ? మా దాంట్లో ఫస్ట్ నాకు పరిచయం అంటే ప్రభు అన్న. ప్రభు గారు తెలుసా? ప్రభు అన్న తెలుసు. V6లో ఉన్నప్పుడేమో సురేష్ అన్న వాళ్ళు తెలుసు, ఇక్కడ ప్రభు అన్న, తర్వాత వేణు అన్న. వేణు అన్న ఇప్పుడు ఏబిఎన్లో. సో వీళ్ళే తెలుసు. అంటే నీకు ఎంతవరకు పని ఉంటుందో, ఎవరితో పని ఉంటుందో వాళ్ళతోనే నీకు పరిచయం, పరిచయాలు లేదు. ఎవరన్నా పలకరించినా పలకరిస్తా కానీ పేర్లు తెలుసుకోలేను. దాని తర్వాత నుంచి బిగ్ బాస్ ఆఫర్, బిగ్ బాస్ తర్వాత నుంచి జబర్దస్త్, జబర్దస్త్ నుంచి డైరెక్ట్గా వచ్చి పూలబంతిలో పడ్డట్టు సేవ్ ద టైగర్స్.